రాష్ట్ర రాజధాని ప్రాంత నియోజకవర్గాల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం ఒకటి. ఇక్కడ టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన మూడు పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. నియోజకవర్గంలో గుంటూరు రూరల్, ప్రత్తిపాడు, బట్టి చెరుకూరు, పెదనందిపాడు, కాకుమాను మొత్తం 5 మండలాలున్నాయి. మొత్తం 2,23,829 మంది ఓటర్లు ఉన్నారు. టీడీపీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్, వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మేకతోటి సుచరిత, జనసేన అభ్యర్థిగా మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు పోటీలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి చల్లగాలి కిషోర్, కాంగ్రెస్ అభ్యర్థి కొరవి వినయ్ కుమార్ కూడా పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుండి రావెల కిషోర్ బాబు టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. టీడీపీ ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే పార్టీలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత జనసేనలో చేరారు. ప్రస్తుతం జనసేన నుండే ఎన్నికల బరిలో దిగారు. గత ఎన్నికల్లో ఆయనపై ఓటమి చెందిన మేకతోటి సుచరిత రెండవసారి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగానే పోటీ చేస్తున్నారు. తాడికొండ ఎమ్మెల్యేగా డొక్కా మాణిక్య వరప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఇక్కడి నుండి టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ఆ పోటీలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం ఇక్కడ ముగ్గురి మధ్యనే నెలకొంది. నియోజకవర్గంలో ఓటర్ల సామాజిక పొందిక ఏ పార్టీకి అనుకూలిస్తే వాళ్లే గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో 58,060 చౌదరి, 45,020 కాపు, 20,670 రెడ్డి, 18,130 యాదవ, 30,560 మాల, 20,770 మాదిగ, 15,680 ముస్లిం, 4,700 వడ్డెర, 1,860 రజక, 8,379 ఇతర కులాల ఓటర్లు ఉన్నారు. 102,554 మంది పురుషులు, 121,259 మహిళలు, 16 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. వీరు తీర్పు ఎవరిని శాసనసభకు పంపుతుందో వేచి చూడాల్సి ఉంది.